द्वितीय विवाह स्वामी कुर्रवाड़ को ना मनवाड़ आयुष्मान भव इवी बाबू ओम शिवोहम बाबू వెళ్ళి వాటిని తీసుకురాగలవా? అలాగే తాతగారు. ఆశ్చర్యంగా ఉందా? నేను ఇప్పుడు చేసిన దాంట్లో అర్థం ఉంది శివరామయ్య. నీ మనవడు ఆది పరాశక్తి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో పుట్టాడు. పురుషోత్తముడవుతాడయ్యా. అటువంటి ఉత్తముణ్ణి కన్నా కన్న తల్లి జన్మ తరించింది. కానీ स्वामी वाड़ी जननु मूला नक्षत्र प्रथम द्वितीय पादाल संधि गड़ियल्लो जरिगिंदी. दानी फलितो तल्लिदंड्रुलकु मरणगंठो तल्लिदंड्रुलकु मरणगंठो तल्लिदंड्रुलकु मरणगंठो नी अल्लुडी अकाल मरणानिकि कूडा अदे कारणम. నీ కూతురి జీవితం మళ్ళీ చిగురించాలని నీ మనసు ఆరాటపడుతోంది. నీ మనవడు తన తల్లితోనే ఉంటే ఆమెకు ప్రాణగండమని అతని జాతకం చెబుతోంది. దీనికి పరిష్కార మార్గం లేదా స్వామి? ఒకటే మార్గం ఉంది. ఏంటి? తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లిని బిడ్డని శాశ్వతంగా దూరం చేసి పాపం మూట కట్టుకొనా ఇద్దర్ని కళ్ళెదటే ఉంచుకొని కన్న కూతురు సావరి చేతులారా కొంతెచ్చుకొనా. ఈ సమస్యని నీ మనవడే పరిష్కరిస్తాడు. ఇదిగో తాతగారు. ఇవి మూడు శంఖులు కాదు శివరామయ్య. మనస వాచ కర్మణ తన తల్లికి మూడు ముళ్ళు వేయించమని వాడి అంగీకారాన్ని ఈ విధంగా తెలిపాడు. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించమన్నారు. కానీ నీ మనవడు ఒకే ఒక అందమైన అబద్ధం ఆడి తన తల్లి రుణం తీర్చుకున్నాడు. ఏదిరా ఆ నాలుగో శంఖు? ఎందుకు నాన్న దాచుకున్నావు? మా అమ్మ గుర్తు కోసం. మనవడు తన తల్లితోనే ఉంటే ఆమెకు ప్రాణగండమని అతని జాతకం చెబుతోంది. బాబు అదేంట నా ఇక్కడే కూర్చుండిపోయా? రా నానా రా. బాబు ఏంటిది? పోలేమ్మా నాతోనే ఉంటాడు. అయినా నువ్వేమైనా పొరుగురా వెళుతున్నావు, నాలుగు వీధులు అవతలే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసేళ్ళచ్చు. వెళ్ళిరామ్మా. చూడమ్మా లంకంత కొంపలో నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలను? నాకు వీడికి తోడుగా ఉంటాడు. వీడు ఇక్కడే ఉండని చూడమ్మా. వాడు నీ కొడుకే కాదు, నా మనవడు. నేను చూసుకుంటాగా. వెళ్ళిరామ్మా. Thank you.
తాతయ్య ఎందుకు తాతయ్య ఏడుస్తున్నా అమ్మ వెళ్ళేదేం పరువురుక నాలుగు వీధి పక్కనే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని అమ్మ గుర్తుగా చూసుకోవచ్చు